తెలుగులో అంటే కొన్నాళ్ళ కిందట మస్తానమ్మ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఆమె దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. యూట్యూబ్లో మస్తానమ్మ వంటల వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ ఉండే అరబ్ షేక్లు కూడా మస్తానమ్మ మాంసాహార వంటకాలు చూసి లొట్టలేస్తున్నారంటే తెలుగులకు అంతకంటే గర్వకారణం ఇంకే ఉంటుంది. ఇంతటి మోడర్న్ యుగంలో కూడా కట్టెల పొయ్యి పైన న్యాచురల్గా వంటలు చేసే మస్తానమ్మకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత చేసి మస్తానమ్మకు అక్షరం ముక్క రాదు. కానీ ఆమె చేయి తిరిగిన విలేజ్ చెఫ్ ఇప్పుడు ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వయసు పైబడ్డంతో అనారోగ్య సమస్యలకు గురై తుదిశ్వాస విడిచింది. మస్తానమ్మ మనవడు లక్ష్మణ్ తన భామతో చేయించిన వంటకాలు వరల్డ్ ఫేమస్ అయ్యాయి. దాంతో మస్తానమ్మ పేరు యావత్ వంటల ప్రపంచంలో ఘనంగా వినిపించింది. ఎంతలా అంటే ఏకంగా బీబీసీ సంస్థ వారు ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చేందుగా పాపులారిటీ సంపాదించుకుంది. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీతో మస్తానమ్మ గురించి ప్రపంచంలోనే అనేక దేశాల ప్రజలకు తెలిసింది. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలు, ఎగ్స్, ఒకటేంటి మస్తానమ్మ చేయని డిష్ అంటూ ఏదీ లేదు. ఆమె టచ్ చేయని వంటకం అంటూ మిగల్లేదు. మస్తానమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడ గ్రామం. పుట్టిల్లు మెట్టిల్లు కూడా అదే. మస్తానమ్మ కేవలం 11 ఏళ్ల వయసులోనే పెళ్ళైంది. దాంతో 20 ఏళ్ల వయసు వచ్చేసరికి గంపెడ పిల్లల్ని కంది. ఆమెకి 5 పిల్లలు కలిగారు. అయితే వారిలో 4 అనారోగ్యంతో మరణించగా 1 కొడుకు మిగిలాడు. విధి మస్తానమ్మ జీవితంలో మరింత విషాదాన్ని నింపుతూ ఆమె 22 ఏటే భర్తను దూరం చేసింది. దాంతో కుటుంబ పోషణ కోసం మస్తానమ్మ వ్యవసాయ కూలీగా పనులకు వెళ్ళేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మస్తానమ్మ పూరి గుడిసెలోనే ఉండేది. 100 ఏళ్లకు పైగా బతకడం అనేది ఆమె ఆహారపు అలవాట్ల కారణంగానే అని ఊరివాళ్లు చెప్తారు. కొడుకు కోళ్లున్నా గానీ వారితో కలిసి ఉండడానికి ఆమె ఇష్టపడేది కాదు. 100 ఏళ్లకు పైగా వయసున్న పొలంలో ఉత్సాహంగా నాట్లు వేయడం, కలుపులు తీయడం, ఇంటి పనులు చేసి ఆ వచ్చిన డబ్బుతో జీవించేది. మస్తానమ్మకి వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు అందుతుంది. తన వంట తాను చేసుకోవటంతో పాటు ఇతరులకు కూడా వండి పెడుతుంది. ఎవరిపై ఆధారపడకుండా జీవించడంలో ఉన్న గౌరవం మరి దేనిలోనూ లభించదని మస్తానమ్మ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఆమెకు తన మనవడు లక్ష్మణ్ అంటే వెళ్లమాలిన ప్రేమ. అందుకే అతను అడగగానే వంటలు చేసేందుకు అంగీకరించింది. మస్తానమ్మ కనీసం వీడియోలంటే ఏమిటో తెలీదు. అలాంటిది కంట్రీ ఫుడ్స్ పేరిట మస్తానమ్మ వంటల ఛానల్కి 1 మిలియన్ పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. మస్తానమ్మ మొట్టమొదట చేసింది బెండకాయ కూర. ఆ వీడియోకు విపరీతమైన వ్యూస్ రావడంతో మస్తానమ్మ నుంచి మరిన్ని వంటకాలు వెలుగులోకి వచ్చాయి. ఓ సాధారణ ముస్లిం ఇంత గొప్పగా వంటకాలు చేయడం చూసి లండన్లో ఉండే బీబీసీ సంస్థ ఆశ్చర్యపోయింది. దాంతో తమ ప్రతినిధుల్ని పంపి మస్తానమ్మ లైఫ్ స్టైల్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ఆ డాక్యుమెంటరీకి సైతం విశేష స్పందన వచ్చింది. కనీసం ఆమె ఉండే గుడిసెకు తలుపులు కూడా ఉండవు. అలాంటి వృద్ధురాలు ఓల్డేజ్ యూట్యూబ్ స్టార్గా రికార్డు నెలకొల్పింది. ఆమె కళ్లల్లో శుక్లాలు వచ్చేసరికి కనపడడం లేదని ఓ వీడియోలో చెప్తే అమ్మాయిలు విపరీతంగా బాధపడ్డారు. ఆమె కంటి ఆపరేషన్ని తాము చేయిస్తామంటే పోటీలు పడ్డారు. కేవలం తన వంటలతోనే ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న మస్తానమ్మ నిజంగా గ్రేట్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.